Hi friends, welcome to Mummy's Kitchen. I am going to make a tasty and fry chicken. This is easy to prepare and tasty. Now, I will add a pan. పోపుదినుసులు ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా పోపుదినుసులు యాడ్ చేసిన తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక కప్పు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇదే విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి చిక్కుడుగాయని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి మీ క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చి చిక్కుడుగాయని యూస్ చేస్తున్నాను దీని బాయిల్ చేయలేదు ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 5 to 10 minutes వరకు మగ్గనివ్వాలండి ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను చూడండి ఇలా మూత పెట్టేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 minutes వరకు లో ఫ్లేమ్ లోనే మగ్గనివ్వాలండి ఈ మగ్గే లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులో వచ్చేసి వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు అనేది ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోవాలి అలానే కొద్దిగా కారం రుచికి తగినంత ఉప్పు 1/2 teaspoon వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి నేను మిక్సీ పట్టుకొని వస్తాను చూసారు కదండి ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పై దగ్గరికి వెళ్దామండి ఇక్కడ మూత తీసి చూస్తే కొద్దిగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా ఇది కొద్దిగా మగ్గాలండి చూసారు కదండి ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి దీనికి టైం పడుతుంది ఇందులో ఎలాంటి వాటర్ యూజ్ చేయకూడదు మొత్తం ఇలా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి మనం పౌడర్ చేసుకున్న పల్లీ పౌడర్ ఉంది కదండి అది ఎంత పడితే ఇక్కడ అంతా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను 3 స్పూన్స్ పౌడర్ అనేది యాడ్ చేశానండి ఈ పౌడర్ వేడివేడి రైస్తో కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి మనకి ఇక్కడ ఫ్రై అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ చిక్కుడుకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో ఎప్పుడు చేసుకున్న చిక్కుడుకాయ కర్రీస్ కాకుండా ఇలా నేను చూపించే ప్రకారం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టపడతారు ముఖ్యంగా పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు ఈ చిక్కుడుకాయలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా నేను చెప్పిన ప్రకారం మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాగా నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్